ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. టుడే ఈరోజు 9th మంత్ స్కానింగ్ రిపోర్ట్స్ గురించి మీకు ఇప్పుడు చెప్తాను. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నెక్స్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఏంటంటే నేను మన ఛానల్లో ఎక్కువగా ప్రెగ్నెంట్ లేడీస్ కోసం యూజ్ అయ్యే అన్ని ఎవ్రీ వీడియోస్ కూడా నేను ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు ఈ 9th మంత్ స్కానింగ్లో మనకి ఫుల్ డీటెయిల్స్ తెలిసిపోద్దండి. మనకి బాబా పాప అనేది, అది కూడా మీకు బాబు పుడతారా పాప పుడతారా అని తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నెక్స్ట్ వీడియోలో నేను వీడియో చేసి పెడతాను. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. అండ్ మోస్ట్లీ మనకి డాక్టర్ అనేది మనకి 9th మంత్ స్కానింగ్లో ఏం చూస్తారో మెయిన్లీ ఏంటనేది ఇప్పుడు మీకు చెప్తాను. అది ఏంటో చూడండి ఫ్రెండ్స్. నాకు ఎల్ఎంపి డేట్ వచ్చేసి 8/2/2020 అండి నా ఎల్ఎంపి డేటు. నాకు ఎగ్ డెలివరీ డేట్ అనేది 4/11/2020 అనేది ఇచ్చారు. 35 weeks 6 days నాకు అనేది స్కానింగ్ అనేది తీశారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ మెయిన్లీ ఏం చూస్తారంటే డాక్టరు బాడీ ఎలా ఉంది ఇప్పుడు చెప్తాను. ఫెటల్ బాడీ మూమెంట్స్ అట్టి గుడ్ అని ఇచ్చారు. అంటే బేబీ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, కిక్స్ ఎలా ఉన్నాయి, అది ఎలా ఉందనేది చాలా అంటే బాగానే ఉందని వాళ్ళు మెన్షన్ చేశారు స్కానింగ్ వాళ్ళు. అండ్ ఫెటలు కార్డియక్ యాక్టివిటీ గుడ్ అంటే ఇది కూడా బాగానే ఉందండి. కార్డియాటిక్ అంటే మనకి బాడీలో కొన్ని ఉంటాయి కదా అవన్నీ కూడా బాగానే ఉన్నాయని చెప్పారు. రికార్డెడ్ ఆన్ ఎమ్మోడ్ అంటే కొన్ని కలర్స్ అండి, అది మనకు సంబంధించింది కాదు. స్కానింగ్ వాళ్ళు కొన్ని కలర్స్ పెట్టి ఎమ్మోడ్లో తీస్తారు స్కానింగ్ అనేది. సో అది నెక్స్ట్ ఫెటల్ టోన్ అప్పర్ నార్మల్ అంటే బాడీ అనేది పైకి నార్మల్గానే బాగానే ఉందని చెప్పారు. అండ్ న్యూకల్ ట్రాన్సెన్సీ అప్పర్ నార్మల్ అంటే నాడీ వ్యవస్థ అంతా బాగానే ఉందని చెప్పారు ఫ్రెండ్స్. అండ్ ప్లాసెంటా పోస్టీరియరు అండ్ రైట్ సైడ్ ఉంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే నాకు బేబీ రైట్ సైడ్ అంటే మొత్తం రైట్ సైడే ఉందని చెప్పారు. అండ్ గ్రేడ్ 2 మెచ్యూరిటీ అంటే ఇది ఒకటి ఫ్రెండ్స్ మెయిన్లీ తెలుసుకోవాలి. ఏంటంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అనేది 3 ఉంటాయి ఫ్రెండ్స్. గ్రేడ్ 1 అంటే అండ్ బాడీ మొత్తం బాగుంది అంటే మన గర్భాశయం కాకుండా మన బాడీ, మన గర్భవతి ఎవరో వాళ్ళ బాడీ బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ డెలివరీకి చాలా బాగా జరుగుతుందని వాళ్ళు గ్రేడ్ 1లో మెన్షన్ చేస్తారు. అండ్ గ్రేడ్ 2 అంటే జస్ట్ నార్మల్ పర్వాలేదు ఇది బాడీ ఈ గర్భవతి అని వాళ్ళు మెన్షన్ చేస్తారు. గ్రేడ్ 3 అంటే మరీ బెడ్ రెస్ట్ ఇస్తారు ఫ్రెండ్స్. అండ్ 6th మంత్ నుంచి 9th మంత్ వరకు ఇది బెడ్ రెస్ట్ అనేది ఇస్తారు. గ్రేడ్ 3 అనేది రాకూడదు చాలామందికి. గ్రేడ్ 1, గ్రేడ్ 2 అయితే పర్వాలేదు. సో ఇప్పుడు ఏంటంటే ప్లాసింటా థిక్నెస్ ఇస్ ద పాయింట్ ఆఫ్ ఇన్సర్షన్ మెజర్స్ 37 mm ఇచ్చారు. ఏంటంటే ఇది ప్లాసెంటా థిక్నెస్ అంటే ఉంటుంది కదా మనకి ప్లాసెంటాలో ఆ పొర అనేది చాలా దల్సరిగా ఉందని వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంటర్నల్ ఓఎస్ క్లోజ్డ్ అని ఇచ్చారు. సర్వీక్స్ లెంత్ మెజర్స్ 31 mm. సర్వీక్స్ లెంత్ అంటే ఆ బేబీ వెయిట్ అండ్ నెక్స్ట్ లిక్కర్ క్లియర్ జస్ట్ అడిక్వేట్ జిస్టెన్షనల్ ఏజ్ 10.5 cm ఇచ్చారు. అండ్ ఫెటల్ స్పిన్ యాంటీరియర్ రైట్ సైడ్ అంటే ఫెటల్ స్పిన్ అంటే వెన్నుముక ఫ్రెండ్స్ నాకు రైట్ సైడ్ ఇచ్చారు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి EFW ఇది మెయిన్ చూస్తారు ఫ్రెండ్స్. 9th మంత్లో అయితే అంటే బేబీ వెయిట్ ఎంత ఉన్నది ఇది చూస్తారు. నాకు అప్పుడు 9th మంత్లో ఇది 2 kg 721 grams ఉందని ప్లస్ ఆర్ మైనస్ అటు ఇటు కావచ్చు ఫ్రెండ్స్. మనకి మెయిన్ ఏంటంటే బాడీ ఎగ్ ఫెటల్ వెయిట్ అండి. వెయిట్ ఎక్కువగా చూస్తారు మనకి 9th మంత్కి అంతా ఎంత ఉండాలంటే అంటే బేబీ పుట్టేసరికి మ్యాక్సిమం 3 kgs అనేది ఉండాలంటారు. బట్ మనకి కొంతమంది ఎక్కువగా తినలేక కొంచెం హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లం అయ్యి ఏమవుతుందంటే కొంచెం తక్కువగా ఉంటుంది. నాకైతే తక్కువగానే ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం అయితే 2.5 kgs ఉంటే సరిపోతుంది పుట్టేసరికి. ఇంకా పర్వాలేదు ఆ టయానికైతే. అండ్ నెక్స్ట్ ఏంటంటే నాకు డెలివరీ డేట్ అనేది 18/11/2020 అని ఇచ్చారు. అండ్ నాకు ఇక్కడ 35 weeks 2 days స్కానింగ్ అని తీశారు ఫ్రెండ్స్. అండ్ హెచ్ఆర్ అంటే హార్ట్ రేటు నాకు పర్ మినిట్కి అనేది 121 beats అని వస్తుంది. అండ్ నెక్స్ట్ ఎఫ్ఎల్ 6.9 cm ఇచ్చారు. ఏసి 31.2 cm ఇచ్చారు. హెచ్సి 31.6 cm. బీపీడి 8.7. ఇవంతా నార్మల్గా ఉందని చెప్పారు ఫ్రెండ్స్. సో మనకి ఇంకా స్కానింగ్ వాళ్ళు ఏంటంటే డిక్లేర్ చేశారు ఇంకా సో గుడ్ అంతా బాగానే ఉందని డిక్లేర్ చేశారు ఫ్రెండ్స్. ఇది 9th మంత్ స్కానింగు. ఇది చూడండి
ఇది స్కానింగ్ ఇలా వస్తుంది ఫ్రెండ్స్. మీకు ఇందులో ఈజీగా మనకు పాప బాబా ఎలా తెలుసుకోవచ్చు అనేది ఈజీగా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇందులో పాప బాబా తెలుసుకోవాలంటే నేను నెక్స్ట్ వీడియో చేసి పెడతాను, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మరిన్ని ఇది రివ్యూస్ కోసం నన్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.